హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో బయాలజీలో 5th చాప్టర్ అయిన కోఆర్డినేషన్ ది లింకింగ్ సిస్టమ్ గురించి తెలుసుకోబోతున్నాం. అంటే మనం ఇంతవరకు డైజెషన్ గురించి, రెస్పిరేషన్ గురించి, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ గురించి, ఎక్స్క్రీషన్ గురించి ఇలా అన్ని చాప్టర్స్ కవర్ చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఈ అన్ని సిస్టమ్స్లో కల్లా ఒకదానికొకటి కనెక్షన్ అయ్యేలా లింక్ చేసేదే ఈ కోఆర్డినేషన్ అన్నమాట. సో మనం ఈ వీడియోలో కోఆర్డినేషన్ ద లింకింగ్ సిస్టమ్ గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. సో లెట్ అస్ బిగిన్ అవర్ ఎపిసోడ్. కేవలం మనం నడుస్తున్నామంటే కూడా అందులో మస్కులర్ సిస్టమ్, స్కెలెటల్ సిస్టమ్, ఇలా ఎన్నో సిస్టమ్స్ వర్క్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఏ పని చేయాలన్నా ఎన్నో బోన్స్, మజిల్స్, సిస్టమ్స్ ఇలా అన్నీ పనిచేస్తూనే ఉంటాయి. ఎన్నో ఆర్గాన్స్, సెల్స్, టిష్యూస్ ఇలా అన్నీ పనిచేస్తూ మనకు ఒక బాడీ మూమెంట్ని క్రియేట్ చేస్తూ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం ఆ మూమెంట్స్ గురించి, కోఆర్డినేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. ప్లాంట్స్, అనిమల్స్, మనం అందరూ ఆ స్టిములైకి రెస్పాండ్ అవుతూ ఉంటామన్నమాట. స్టిములై అంటే ఒక ఇంపల్స్ ఫ్రెండ్స్, అంటే ఒక చేంజ్ ఇన్ సరౌండింగ్ అనమాట స్టిములై అంటే. సో ప్రతి ఒక్కరూ దీనికి రెస్పాండ్ అవుతూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మౌస్ క్యాట్ని చూసింది అనుకుందాం. సో దాని రియాక్షన్ అనేది ఒక రేంజ్లో ఉంటుంది. ఆ తర్వాత ప్లాంట్స్ అనేవి సన్లైట్కు 2 వాట్స్గా పెరుగుతూ ఉంటాయి. సో ఇది కూడా ఒక స్టిములయ్యే. సో ఈ స్టిములయ్యే రెస్పాన్సెస్ క్రియేట్ చేయడానికి మెయిన్ కారణం. ఒక మౌస్ క్యాట్ని చూసింది అంటే ఇక్కడ ఒక ఇంపల్స్ అనేది క్రియేట్ అవుతుంది, అంటే అక్కడ క్యాట్ ఉంది అని. ఇన్ఫర్మేషన్ అనేది బ్రెయిన్కో, స్పైనల్ కార్డ్కో చేరి అక్కడున్న రియాక్షన్స్ని మనం మళ్ళీ రిసీవ్ చేసుకుంటూ ఒక మూమెంట్ని క్రియేట్ చేస్తూ ఉంటామన్నమాట. సో ఇదంతా ఒక చైన్ ప్రాసెస్. స్క్రీన్ మీద ఉన్న పిక్చర్ను ఒకసారి గమనించండి. ఇక్కడ ఒక అబ్బాయి స్టిక్ పట్టుకున్నాడు కదా, ఒక్కసారిగా దాన్ని వదిలేస్తూ మళ్ళీ పట్టుకోవడానికి ట్రై చేసే టైంలో చాలా తక్కువ టైం అనేది మనకు అవైలబుల్లో ఉంటుంది. సో అంత తక్కువ టైంలో కూడా మనం క్యాచ్ పట్టుకుంటూ ఉన్నామంటే మన బ్రెయిన్ అనేది చాలా ఫాస్ట్గా ఆ ఇంపల్స్ని రిసీవ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ కేవలం బ్రెయిన్ మాత్రమే అంత ఫాస్ట్గా రిసీవ్ చేసుకుంటూ ఇంపల్స్ని మళ్ళీ జనరేట్ చేయలేదు. సో స్పైనల్ కార్డ్ అని ఒకటి ఉంటుంది బ్యాక్ బోన్లో, అది కూడా దీనికోసం ఎంతో సహాయపడుతూ ఉంటుంది. ఏదైనా మన కాళ్ళకు ముళ్ళు కుచ్చుకుంది అనుకుందాం. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది బ్రెయిన్కి చేరి అది కాలు లేపాలి అని ఇన్ఫర్మేషన్ కాలుకు సెండ్ చేసే లోపల ఎంతో బ్లీడింగ్ అనేది కాలిపోయి ఉంటుంది. దీనికోసమే స్పైనల్ కార్డ్ అనేది ఉంటుంది. ఇది బ్రెయిన్తో పోలిస్తే చాలా ఫాస్ట్గా ఇంపల్సెస్ని క్రియేట్ చేసుకుంటూ రిసీవ్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. సో మనం ఏదైనా నేల్ మీద కాళ్ళు పెట్టంగానే అక్కడ నేల్ ఉంది అని చాలా ఫాస్ట్గా ఇంపల్స్ క్రియేట్ అయ్యి మన స్పైనల్ కార్డ్కు ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ అవుతూ ఉంటుంది. అక్కడ నుండి మళ్ళీ జనరేట్ అయిన ఇంపల్స్ మోటార్ నర్వ్ అలాగే సెన్సరీ నర్వ్స్ అనే తర్వాత వస్తాయి. ఆ నర్వ్స్ ద్వారా రిసీవ్ అవుతూ మనం ఆ లెగ్ని పైకి లేపుతూ ఉంటామన్నమాట. వీటి గురించి బాగా స్టడీ చేస్తూ జనాలకు అందించిన గెలిన్ అనే గ్రీక్ ఫిజియాలజిస్ట్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈయన ఏం లేదు ఫ్రెండ్స్, తన శిష్యుడు రథం మీద నుండి కింద పడిపోతాడు, తన ఎముకలు మొత్తం బాగా పెయిన్ఫుల్గా ఇరిగిపోతాయి, ఆ రక్తం అనేది కూడా కారిపోతూ ఉంటుంది. కానీ గెలిన్ ఒకటి అబ్జర్వ్ చేస్తాడు, ఏమంటే తను ఎలాంటి రియాక్షన్స్ని చూపించాడు, అంటే తను కింద పడి రక్తం వస్తున్నా కానీ ఎలాంటి పెయిన్ని తను చూపించాడు. దీంతో గెలిన్కి ఒకటి అర్థమవుతుంది, అంటే మన బాడీలో 2 విధానాలైన ఉంటాయి, ఒకటి సెన్సేషన్ని క్రియేట్ చేస్తుంది, ఇంకొకటి యాక్షన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది అని గెలిన్ గమనించాడు. అంటే ఇక్కడ మనం సిచ్యువేషన్లో చూస్తే దెబ్బ తగిలి రక్తం కారడం అనేది ఒక సిచ్యువేషన్ అయితే, దానికి నొప్పి కలిగి బాధపడడం అనేది దాని యాక్షన్. సో ఇక్కడ యాక్షన్ని చూపించే నర్వ్ అనేది డ్యామేజ్ అయి ఉంటుంది అని గెలిన్ గమనించాడు. సో గెలిన్కి ఏమని అర్థమైందంటే మన బాడీలో 2 నర్వ్స్ అనేవి ఉంటాయి, ఒకటి సెన్సరీని ఇంకొకటి యాక్షన్ని చూపించడానికి తోడ్పడుతుంటుంది అని తను గమనించాడు. ఒక ఇన్ఫర్మేషన్ లేదా ఇంపల్స్ అనేది కేవలం నర్వ్స్ ద్వారానే పాస్ అవుతూ ఆ బాడీ పార్ట్స్కి చేరుతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం అంత ఇంపార్టెంట్ అయిన నర్వస్ సిస్టమ్ గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం నర్వ్ గురించి తెలుసుకుందాం. స్క్రీన్ మీద గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ డెంట్రిట్స్ అనేవి ఉంటాయి. ఇవి ఒక్కొక్క నర్వ్కు కనెక్షన్ ఇవ్వడానికి తోడ్పడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక నర్వ్ కదా, ఇంకొక నర్వ్కు కనెక్ట్ అవ్వడానికి ఆ డెంట్రిట్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత మిలిన్ షీత్ అనేది ఆ నర్వ్కు ప్రొటెక్షన్ కల్పిస్తూ ఉంటుంది అనమాట. ఇందులో డెంట్రిట్స్, మిలిన్ షీత్ అలాగే యాక్సాన్ టెర్మినల్ అనేది చాలా ఇంపార్టెంట్. మన బ్రెయిన్లో ఇలాంటి నర్వ్స్ అనేవి కుప్పలు కుప్పలుగా ఉంటాయి. ఏది సెల్ బాడీ, ఏది యాక్సాన్ టెర్మినల్, ఏది బాడీ, అవన్నీ తెలుసుకోవడానికి ఈ షీట్ అనేది ఎంతో యూజ్ అవుతూ ఉంటుంది. అంటే ఈ షీట్ ఉందంటే దాని కింద యాక్సాన్ టెర్మినల్ ఉంటుంది, దానిపైన సెల్ బాడీ అనేది ఉంటుంది, దానిపైన డెంట్రిట్స్ అనేవి ఉంటాయి అని గుర్తించడానికి ఈ షీట్ అనేది ఎంతో యూస్ఫుల్. ఈ సెల్ బాడీ అనేది ఎక్కువగా స్పైనల్ కార్డ్ దగ్గర, బ్రెయిన్ దగ్గర స్టోర్ అయి ఉంటుంది. మిగతా పార్ట్స్ అనేవి బాడీ మొత్తం కనెక్ట్ చేయడానికి ఎంతో తోడ్పడుతూ ఉంటాయి. నర్వ్ సిస్టంలో కల్లా నర్వ్ అనేది మెయిన్ పార్ట్గా పోషిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్క్రిటరీ సిస్టంలో నెఫ్రాన్ అనేవి ఎలా పోషిస్తూ ఉంటాయో ఇక్కడ నర్వ్ సెల్స్ అనేవి కూడా అలాగే పోషిస్తూ ఉంటాయి. ఈ నర్వ్స్ అనేవి 1-2 కాదు, 10 బిలియన్స్ అనేవి మన బాడీలో స్పైనల్ కార్డ్ దగ్గర, బ్రెయిన్ దగ్గర స్టోర్ అయి ఉంటాయి.
ఒకదానికొకటి తెలివిగా మాట్లాడుకుంటూ కూడా ఉంటాయి, ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకుంటూ. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఒక నర్వ్ ఇంకొక నర్వ్ డెంటిస్ట్ ద్వారా కనెక్ట్ అవుతూ ఉంటాయని తెలుసుకున్నాం కదా, ఆ కనెక్షన్ నే సినాప్స్ అంటారు. అంటే ఒక్కొక్క నర్వ్ మధ్యలో ఇంపల్స్ సెండ్ చేయడానికి ఒక కనెక్షన్ అనేది అవసరం, ఆ కనెక్షన్ నే సినాప్స్ అంటారు. ఫిగర్ మీరు గమనించినట్లయితే డెంటిస్ట్ కి మధ్యలో అటాచ్మెంట్ అనేది లేకున్నా కానీ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా పాస్ అవుతుంది అని మీరు అనుకోగలరు. ఇది ఒక ఎలక్ట్రానికల్ ఇంపల్స్ ని కూడా క్రియేట్ చేయగలదు. సో దాని ద్వారానే కాస్త గ్యాప్ ఉన్నా కానీ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. దీన్నే ప్రోటోప్లాస్మిక్ కనెక్షన్ అని కూడా అంటారు. ఇప్పుడు మనం ఆ ఇన్ఫర్మేషన్ అనేది బ్రెయిన్ కి లేదా స్పైనల్ కార్డ్ కి ఎలా చేరుతుంది, అక్కడ నుండి మళ్ళీ బాడీ పార్ట్ కు ఎలా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుందో ఆ నర్వ్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్ అఫరెంట్ నర్వ్ ఆర్ సెన్సరీ నర్వ్. సింపుల్ గా చెప్పాలంటే ఈ అఫరెంట్ లేదా సెన్సరీ నర్వ్ ద్వారానే ఇన్ఫర్మేషన్ అనేది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్ లేదా స్పైనల్ కార్డ్ కు చేరుతూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన కాళ్ళకు ముళ్ళు కుచ్చుకుందని అనుకుందాం, ఆ కాళ్ళ దగ్గర ఉన్న న్యూరాన్స్ అనేవి మొత్తం సెన్సరీ నర్వ్స్ అయ్యే ఉంటాయి. సో ఆ సెన్సరీ నర్వ్స్ ద్వారానే బ్రెయిన్ కి లేదా స్పైనల్ కార్డ్ కు కనెక్షన్ ఉంటాయి కాబట్టి ఈజీగా ఆ ఇంపల్స్ ని ఆ బ్రెయిన్ కి స్పైనల్ కార్డ్ కి సెండ్ చేయగలదు. ఆ తర్వాత సెకండ్ నర్వ్ మోటార్ నర్వ్ లేదా ఎఫరెంట్ నర్వ్. సో ఈ నర్వ్ ద్వారానే ఆ బ్రెయిన్ కి చేరిన ఇన్ఫర్మేషన్ అనేది ఆ కాళ్ళకు దగ్గరున్న నర్వ్స్ కి ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ తడవబడేవే మోటార్ నర్వ్. సో ఫస్ట్ సెన్సరీ నర్వ్ ద్వారా బ్రెయిన్ కి లేదా స్పైనల్ కార్డ్ కి ఇన్ఫర్మేషన్ చేరుతుంది, ఆ తర్వాత మోటార్ నర్వ్ ద్వారా మొత్తానికి ఆ కాళ్ళు ముళ్ళు కుచ్చుకుంది అనే సెన్సేషన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత అసోసియేషన్ నర్వ్. ఈ అసోసియేషన్ నర్వ్ అంటే ఏమిటి ఫ్రెండ్స్, సెన్సరీ నర్వ్ కు మోటార్ నర్వ్ కు మధ్యలో కనెక్షన్ ని ఇచ్చేది ఈ అసోసియేషన్ నర్వ్సే. సరే ఇప్పుడు మనం నీ జర్క్ రిఫ్లెక్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్ స్క్రీన్ మీద ఒకసారి గమనించండి, ఇక్కడ ఆ పాపకు ఆ డాక్టర్ తన నీస్ కి స్ట్రైక్ ఇస్తే అది చాలా ఫాస్ట్ గా అంత సడన్ గా అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. దీనికి కారణం స్పైనల్ కార్డ్ లో ఉన్న నర్వ్స్. అంటే మనం ఇలా ట్యాప్ చేయంగానే ఆ కాల్ అనేది తప్పుకుంటూ ఉంటుంది, దీనికి కారణం స్పైనల్ కార్డ్. అన్ని విషయాలు బ్రెయిన్ మాత్రమే హ్యాండిల్ చేయలేదు, డైజెషన్ ఇలాగే రెస్పిరేటరీ సిస్టమ్, ట్రాన్స్పోర్టేషన్ అన్ని పనుల్లో బ్రెయిన్ అనేది చాలా బిజీగా ఉంటుంది. సో ఎన్నో ఫాస్ట్గా జరిగే యాక్సిడెంట్స్ నుండి తప్పించడానికి దేవుడు స్పైనల్ కార్డ్ని మనకు సృష్టించాడు అనే మనం చెప్పగలం. సింపుల్గా చాలా ఫాస్ట్గా వెళ్తున్న ట్రక్ నుండి మనం ఎస్కేప్ అవ్వాలంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది కళ్ళ ద్వారా బ్రెయిన్కి చేరి ఆ బ్రెయిన్ నుండి కాళ్ళ దగ్గర మళ్ళీ ఆ నర్వ్స్ని జరిపి మొత్తానికి మనం పరిగెత్తే లోపల ఆ ట్రక్ అనేది వెళ్ళిపోయి ఉంటుంది. సో మొత్తానికి చాలా ఫాస్ట్గా రియాక్షన్స్ కోసం స్పైనల్ కార్డ్ని దేవుడు సృష్టించాడనే మనం చెప్పాలి. అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది, మనం చూసిన వెంటనే స్పైనల్ కార్డ్కు చేరి వెంటనే కాళ్ళకు సిగ్నల్స్ అంది మనం పరిగెత్తుతూ ఉంటాం. ఇవి ఇన్వాలంటరీ యాక్షన్, అంటే మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి. ఈ నీజర్క్ మూమెంట్ అనేది 1875లోనే గ్రహించారు. దీనికంటూ ఒక సెపరేట్ నర్వస్ సిస్టమ్ అనేది ఉంటుందేమో అని డాక్టర్స్ భ్రమలో ఉండేవారు. కానీ ఒక మంకీకి అనస్థీషియా ఇచ్చి తన స్పృహను కోల్పోయేలా చేశారు. అప్పుడు వాళ్ళు ఏం గమనించారంటే అది నీజర్క్ మూమెంట్ని ఫాలో అవ్వలేదు. సో దీనితో పాత్వే ఆఫ్ నర్వ్ అనేది బాగా వాళ్ళు తెలుసుకున్నారనమాట. ఆ తర్వాత మనము ఈ రిఫ్లెక్స్ ఆర్క్ గురించి తెలుసుకుందాం. మనం ముందు చెప్పుకున్నదే ఫ్రెండ్స్, ఆ వ్యక్తి దాన్ని టచ్ చేసిన వెంటనే సెన్సరీ నర్వ్స్ అనేవి స్పైనల్ కార్డ్కు ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేస్తాయి. ఆ తర్వాత మోటార్ నర్వ్స్ అనేవి కాళ్ళ దగ్గరున్న మజిల్కు సిగ్నల్ పంపించి కాళ్ళెత్తవయ్యా అని సిగ్నల్ పంపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ వ్యక్తి ఆ డ్యామేజ్ నుండి ఎస్కేప్ అవ్వగలడు. అదే బ్రెయిన్కి లింక్ అయి ఉంటే ఈ ప్రాసెస్ అనేది చాలా లేట్ అయ్యేది, చాలా గాయం అనేది కూడా జరిగేది. మనం చేసే ఎన్నో ఇన్వాలంటరీ యాక్షన్స్ అన్నిటికీ కారణం ఈ స్పైనల్ కార్డ్ ఫ్రెండ్స్. సింపుల్గా మనం స్టెప్స్ దిగుతున్నాము అంటే చాలా సింపుల్గానే అనిపిస్తుంది, కానీ ఒక్కొక్క స్టెప్ని గమనిస్తూ దిగితే ఎక్కడ కింద పడిపోతామో అన్న భయం కూడా వేయచ్చు. అలా మనకు తెలియకుండానే ఇన్వాలంటరీ యాక్షన్ అనేది స్టెప్స్ దిగే టైంలో కూడా పనిచేస్తూ ఉంటుంది. ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు రెండు ఇన్వాలంటరీ వాలంటరీ యాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సడన్గా బాల్ వస్తే మనం గమనించి వెంటనే తప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. సో ఇక్కడ ఇన్వాలంటరీ యాక్షన్ అనేది ఫామ్ అవుతుంటుంది. ఆ సైడ్ కొడితే అతను వీక్గా ఉన్నాడు కాబట్టి మనకు గోల్ వస్తుంది అని ఆలోచించి చేసేది వాలంటరీ యాక్షన్. సో ఇక్కడ ఫుట్బాల్ గేమ్లో వాలంటరీ ఇన్వాలంటరీ యాక్షన్స్ అనేవి రెండు జరుగుతూ ఉంటాయి. ఈ నర్వ్స్ అనేవి 100 meters per second ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేయగలదు. అంటే 100 meters పొడుగున్న ఒక వ్యక్తికి ఏమైనా గాయం జరిగితే ఒక్క సెకండ్లో ఆ ఇంపల్స్ అనేది తన బ్రెయిన్కి లేదా స్పైనల్ కార్డ్కి చేరి మొత్తానికి రియాక్షన్ అనేది కూడా ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. మనం ముందు చెప్పుకున్నట్టు ఈ వాలంటరీ ఇన్వాలంటరీ యాక్షన్స్ అనేవి బ్రెయిన్కి స్పైనల్ కార్డ్కి చెందిన నర్వస్ సిస్టమ్కి సంబంధమై ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్లో బ్రెయిన్ స్పైనల్ కార్డ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం అనమాట. మన మనుషుల్లో బ్రెయిన్ వెయిట్ అనేది బాడీ మాస్తో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ మనం 60 kgs వెయిట్ ఉన్నాం అనుకుందాం. బ్రెయిన్ అనేది కేవలం 200 grams అలా ఉంటుందన్నమాట. వాటి మధ్య రేషియో అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ ర్యాట్స్ని మనం గమనిస్తే ఆ ర్యాట్స్లో బ్రెయిన్ వెయిట్కు బాడీ వెయిట్కు రిలేషన్షిప్ అనేది రేషియో అనేది మ్యాక్సిమం ఈక్వల్గా ఉంటుందన్నమాట. అంటే ఆ ర్యాట్ అనేది 5 kgs ఉంటే ఆ 5 kgs లో మ్యాక్సిమం వెయిట్ అనేది దాని బ్రెయిన్కే ఉంటుంది. ఈ బ్రెయిన్ అనేది హార్డ్ బోనీ బాక్స్లో స్టోర్ అయి ఉంటుంది. ఆ బాక్స్నే క్రానియం అని అంటారు. ఈ క్రానియం అనేది 3 లేయర్డ్ మెంబ్రెయిన్స్తో మిక్సప్ అయి ఉంటుంది. దీన్నే మెన్నింగ్స్ అంటారు. ఈ మెంబ్రెయిన్స్ మధ్యలో సెరెబ్రో సెమినల్ ఫ్లూయిడ్ అని ఉంటుందన్నమాట. ఈ ఫ్లూయిడ్ అనేది ఎన్నో షాక్స్కి గురి కాకుండా చూసుకుంటుంది. అంటే షాక్ని అబ్జర్వ్ చేసుకుంటూ డిజాల్వ్ చేసుకోగలదన్నమాట. ఈ బ్రెయిన్ అనేది 3 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. 1 ఫోర్ బ్రెయిన్, 2 మిడ్ బ్రెయిన్, 3 హిండ్ బ్రెయిన్ అనమాట. ఈ 4 బ్రెయిన్లో సెరెబ్రమ్ డెన్సిఫెరాన్స్ అనేవి ఉంటాయి. తర్వాత మిడ్ బ్రెయిన్లో ఆప్టిక్ ల్యూప్స్ అనేవి ఉంటాయి. హిండ్ బ్రెయిన్లో సెరెబెల్లం మెడ్యులా అబ్లాంగేటా అనేవి ఉంటాయన్నమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని అనేది ఉంటుందన్నమాట. వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆల్ఫాక్టరీ లూప్స్, వాటి ఫంక్షన్స్, అలాగే సెరెబ్రమ్, డెన్సిఫెరాన్, మిడ్ బ్రెయిన్, హిండ్ బ్రెయిన్లో ఉన్న సెరెబెల్లం, మెడ్యులా అబ్లాంగేటాకి ఒక్కొక్క యూజెస్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. సో వాటి గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఈ టేబుల్ని మనం అందరం నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు మనం సెంట్రల్ నర్వస్ సిస్టంలో 2nd పార్ట్ అయిన స్పైనల్ కార్డ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ స్పైనల్ కార్డ్ అనేది హిండ్ బ్రెయిన్ అంటే మెడ్యులా అబ్లాంగేటా దగ్గర హిండ్ బ్రెయిన్ అనేది స్టాప్ అవుతుంది కదా, అక్కడ నుండి స్టమక్ రీజియన్ వరకు అంత పొడవుగా ఉంటుందన్నమాట. ఇది సిలిండర్ షేప్లో ఉంటుంది. స్పైనల్ కార్డ్ గురించి ఎక్కువ రీసెర్చ్ అనేది 16th నుండి 17th సెంచురీ మధ్యలో జరిగి ఉంటుంది అని సైంటిస్ట్ అభిప్రాయం. ఇందులో లియోనార్డో డావెన్సీ అలాగే స్టీఫెన్ హాల్స్ అనే సైంటిస్ట్ ఎంతోగానో క్విజ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఒక ఫ్రాగ్ మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. ఫ్రాగ్కి బ్రెయిన్ తీసేసి దానికి ఒక కరెంట్ ఇంపల్స్ని సెండ్ చేశారు. కానీ అది కొట్టుకోవడం మొదలుపెట్టింది. అంటే ఇక్కడ ఇంపల్స్ అనేది కేవలం బ్రెయిన్ మాత్రమే రిసీవ్ చేసుకోదు, బ్రెయిన్తో పాటు ఇంకొకటి ఏదో ఉంది, దాని ద్వారానే అది మళ్ళీ కొట్టుకోవడం మొదలుపెట్టింది బ్రెయిన్ తీసేసినా కానీ అని వాళ్ళు గమనించారు. సో బ్రెయిన్తో పాటు ఇంకొకటి కూడా ఇంపల్స్ని రిసీవ్ చేసుకోగలదు అని వాళ్ళు కనుక్కున్నారు. మనుషుల్లో దాన్ని స్పైనల్ కార్డ్ అంటారు అని వాళ్ళు గెస్ చేశారు. సో మనిషి బ్రెయిన్ లేకున్నా కానీ స్పైనల్ కార్డ్తో కూడా ఇంపల్స్ని క్రియేట్ చేసుకోగలడు, రిసీవ్ చేసుకోగలడు అని వీటి ద్వారా మనం తెలుసుకున్నాం. బ్రెయిన్ ద్వారా ఏర్పడిన నర్వ్స్ని క్రేనియల్ నర్వ్స్ అంటారు. ఇది 12 pairs ఉంటాయి. తర్వాత స్పైనల్ కార్డ్ ద్వారా ఏర్పడిన నర్వ్స్ని స్పైనల్ నర్వ్స్ అంటారు. ఇవి 31 pairs ఉంటాయి. సో ఇప్పుడు సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి చెందిన బ్రెయిన్ గురించి, స్పైనల్ కార్డ్ గురించి మనం తెలుసుకున్నాం. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లాగానే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, అటోనామస్ నర్వస్ సిస్టమ్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అంటే ఇప్పటిదాకా మనం 1/2 పార్ట్ ఫినిష్ చేసేసామన్నమాట. నెక్స్ట్ 1/2 పార్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఆ వీడియో తయారైన తర్వాత ఈ వీడియో ఎన్ స్క్రీన్లో ఇవ్వబోతున్నాను, దాన్ని క్లిక్ చేసి మీరు చూడగలరు. దానికంటే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేసి 10 మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.